డాక్టర్ గారండి, ఈరోజు మా ప్రేక్షకులకు యోగాలో ఏం చూపించబోతున్నారండి? స్త్రీలకు సహజంగా పిరుదుల భాగానికే కొవ్వు కణాలు పెద్ద సైజు ఉంటాయండి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకని స్త్రీలకి ఫస్ట్ ఆ భాగంలో బరువు పెరిగినప్పుడు ఫస్ట్ అక్కడ పెరుగుతాయి. అవి బాగా తగ్గించుకోవాలి అని ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి స్త్రీలకి ఇప్పుడు చెప్పబోయే కొన్ని వ్యాయామాలు ఆ భాగంలో పర్టికులర్గా కొవ్వును కరిగించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీకు ఎక్కువ మేలు జరుగుతుందని ఈ ప్రయత్నం చేస్తున్నాం. ముందు చూడండి, ఈరోజు మనం రెండు వ్యాయామాలు ముఖ్యంగా చూపించుకోబోతున్నాం. మొదటి వ్యాయామం, మనం అట్లా వెళ్ళకిలా పడుకునండి, రెండు అరిచేతుల్ని పిర్రెల కింద భాగంలో నేల కానిచ్చేస్తాం అన్నమాట. చేతులు స్ట్రెయిట్గా అట్లా ఆనిచ్చేసి ఉంటాయి. రెండు కాళ్ళని కలిపి మోకాళ్ళు బెండ్ చేయకుండా మనం ఇట్లాగే ఆపితే ఉత్థాన పాదాసనం అంటారు. ఉత్థాన పాదాసనని ఆసనంగా చేయకుండా దీన్ని ఎక్సర్సైజ్ లాగా చేస్తాం అన్నమాట. చూడండి, నేల నుంచి ఒక రెండు అడుగులు ఎత్తు వరకు పాదాలను అట్లా తీసుకెళ్ళి మళ్ళీ నేల కానిచ్చేస్తాం. అంటే ఎక్సర్సైజ్ లాగా అట్లా చేస్తాం. దీనికి సీటు భాగం బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. ఆ భాగాల్లో కొవ్వు కరగటానికి పొత్తి కడుపు భాగానికి చాలా మంచి వ్యాయామం అన్నమాట. ఇందులోనే ఇంకొంచెం కష్టమైంది, ముందు అట్లా చేసిన తర్వాత క్రమేపీ ఈ రకం కూడా చేయొచ్చు. నేల నుంచి రెండు కాళ్ళను కలిపి రెండు అడుగుల వరకే లేపారు, మళ్ళీ దింపారు, అది కొంతే కదా. ఇప్పుడు చూడండి, 90 డిగ్రీస్ వరకు పాదాలు రెండు కలిపి అట్లా పైకి తీసుకొస్తాం, మళ్ళీ నేల వరకు తీసుకెళ్తాం, మళ్ళీ పైకి. ఇలా మీరు చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు రెండవ రకం వ్యాయామం బటక్స్ వాకింగ్. అంటే చూడండి, మనం అట్లా కాళ్ళను చాపేసి మోకాళ్ళు బెండ్ చేయకుండా స్ట్రెయిట్గా కూర్చున్న తర్వాత చేతులు పక్కమట పెట్టాం భుజాల వైపు నేలకి. ఇప్పుడు చూడండి, చేతుల మీద లేపి పాదాలు లేపి నడవటం అన్నమాట. అట్లా చేతులు మడం ఆంతై, సీటు భాగం పిర్రల భాగం అట్లా ఆనిస్తూ ముందుకు జరుగుతాం. అందుకని బటక్స్ వాకింగ్ అంటారు దీన్ని. ఈ రకంగా చేయటం వల్ల జబ్బలకి సీటు భాగానికి చాలా మంచిది. మరి సులభంగా చేయగలిగేవే కదా మీ అందరికీ కూడా. ఇలాంటివి పర్టికులర్గా ఆ భాగాల్లో కొంత జెనెటికల్గా లోపం వల్ల కొంతమందికి ఎక్కువ డెవలప్ అవుతాయి, షేప్ ఆక్వర్డ్గా ఉంటుంది. మరి అలాంటి వారు మరి మంచిగా మీరు శ్రద్ధ పెట్టి శ్రమ పడండి అని ఈ విషయాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ తెలియజేస్తున్నాం.